అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లావణ్య రాజ్ తరుణ్ కేసు ఇప్పటికే దుమారం రేగుతుంది, పూర్తిగా సోషల్ మీడియా అంతా కూడా వీల చర్చనే నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము రాజ్ తరుణ్ ఉంటున్న అపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాం, కావరి హిల్స్లో ఉన్న ఆలేఖ్య దగ్గర అయితే ఉన్నాం. దీని మీద ఎప్పుడైతే ఈ దుమారం రేగిందో ఆ రోజు నుంచి రాజ్ తరుణ్ ఇక్కడ రావడం మానేశాడు అని ఇక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ నివసిస్తూ ఉన్నారు. దీని మీద స్పందించండి, లావణ్య ఎన్నో ఆరోపణలు చేస్తుంది, అదేవిధంగా మాల్వి మీకు ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఉంది అని కూడా అనేక బయటపెట్టడం అయితే జరిగింది. లావణ్య దీనిపైన రాస్తారును స్పందన ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆర్టీవీతో మాట్లాడడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరు లేరు అని చెప్పి తలుపులు వేయడం అయితే జరుగుతుంది. లోపల అక్కడ పనిచేసే పనిబాబు, అతను ఎవరైతే ఉన్నారో పని మనుషులు, వాళ్ళు సార్ లేరు అని చెప్తున్నారు. కానీ లోపల మనకున్న సమాచారం మేరకైతే వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నట్టు అని కూడా సమాచారం వస్తుంది. ఒకసారి వాళ్ళ తండ్రికి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ట్రై చేసే ప్రయత్నంలో ఫోన్ బిజీ రావడం అయితే జరుగుతుంది. రాజ్ మాత్రము ఏప్రిల్ నుంచి అయితే ఇక్కడనే ఉంటున్నాడు. ఏదైతే లావణ్య దగ్గర, లావణ్య రాజ్ ఇద్దరు కలిసి ఉన్న ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసి ఇక్కడ ఉంటున్నాడు అపార్ట్మెంట్స్లో అని పూర్తిగా తెలిసింది. ఒకసారి లోపల ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు అయితే ఉన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అన్న. రాజ్ ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాడని తెలిసింది. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు రాజ్ తరుణ్? 6 నెలల నుంచి. 6 మంత్స్ నుంచి. అంటే మీకు ఈ ఐడియా ఉందా మీడియాలో? 4 మంత్స్ నుంచి. మీకు ఐడియా ఉందా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ జరుగుతుంది? వస్తున్నాడా రోజు ఇక్కడికి? ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడా? లేదండి, 2 రోజులు అప్పుడు గొడవ జరిగింది. 2 రోజులు ఉన్నారండి. అప్పటి నుంచి ఇప్పటికి రాలేదండి ఇక్కడికి. ఎప్పటి నుంచి అయితే గొడవ జరిగిందో ఆ రోజు నుంచి రావట్లేదండి. అంటే ఏమైనా చెప్పారా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని? అలాంటిది ఏముండదండి మాకు. మాకు బిల్డింగ్ వచ్చాక మాకు ఇక్కడ మేము ఏంటంటే సారు బిల్డింగ్ అండి ఇది, లోన ఎంటర్ అవుతే పైన ఫోన్ చేస్తే మేము పంపిస్తాం అంతే. దాని గొడవ జరగక ముందు మాల్వి మల్హోత్ర కూడా ఇక్కడ వస్తుండే అని కూడా తెలిసింది. అంటే రాజ్ కోసం అమ్మాయిలు ఏదైతే ఎవరి వల్ల అయితే గొడవ మొదలైందో అమ్మాయి కూడా ఇక్కడ వస్తుండే అని కూడా మాకు సమాచారం. ఎప్పుడు రాలేదమ్మా అమ్మాయిలు గట్రా, ఎప్పుడు రాలేదు. అంటే మాకు వస్తున్నా మాకు తెలియదు కదమ్మా, వస్తారు వెళ్ళిపోతారు. అంటే మీకు మాల్వి మల్హోత్ర ఐడియా ఉందా ఈ అమ్మాయి ఎప్పుడన్నా లోపల రావడం అలాంటిది? లేదమ్మా ఐడియా లేదు. స్విగ్గీ ఆర్డర్స్ కూడా పెట్టుకున్నప్పుడు అమ్మాయి బయటికి వచ్చిందని కూడా సమాచారం వచ్చింది. ఆర్డర్ కూడా మేము తీసుకుని వెళ్ళాలమ్మా, లేకపోతే పైకి లిఫ్ట్లో పెడితే వాళ్ళు తీసుకుంటారు పైన అంతే. అంటే మీరు రాజ్ని 4 నెలల నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎటువంటి వ్యక్తి రాజ్? మంచిదమ్మా, మనిషి బాగానే ఉంటారు, బాగానే చేసుకుంటారు. మామూలు షూటింగ్కి వెళ్తాడు ఆయన, మళ్ళీ వచ్చి మామూలు ఉంటాడు అంతేనమ్మా. ఆయన వల్ల మాకు రెస్పాండ్ 4 నెలలు అయింది, మాకేం తెలుస్తుందమ్మా. 4 నెలలు మంటే మాకు గొడవలు కూడా ఏమి లేవమ్మా. ఆయన బాగానే ఉంటాడు, బాగుడు వస్తాడు షూటింగ్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు పైకి వెళ్తాడు అంతే, మళ్ళీ ఇంకా ఏం చేయడమ్మా. అంటే ఎప్పుడైతే గొడవ వివాదం మొదలైందో ఆ రోజు నుంచి రాలేదా? 4 రోజులు వచ్చారమ్మా, 4 రోజులు వచ్చి అప్పటి నుంచి ఇక్కడ లేరమ్మా. అంటే మొత్తం వెకేట్ చేశారా, లేకపోతే సామాన్లు అవన్నీ ఇక్కడ? సామాన్లు ఉన్నాయి, ఆఫీస్ బాయ్ ఉన్నాడు కుర్రాడు, ఆ కుర్రాడు చేసుకుంటున్నాడు అంతేమ్మా. అదేవిధంగా ఇప్పటి వరకు కానీ రాజ్ ఏదైనా చెప్పడం కానీ మీకు ఎవరిని రానివ్వద్దు లేదంటే ఎవరైనా అమ్మాయిలు ఇట్లా ఏం లేవు? ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మాకేం చెప్ప, ఆయన అసలు ఇప్పటికే నాకు ఫోన్ చేయడం. వచ్చామని చెప్పారా పోని? ఏం, మేము వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు అని చెప్పారు. మీరు ఎవరు వచ్చినా మేము పైకి పంపించమమ్మా, మాకు పర్మిషన్ ఇచ్చి పైన సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా మేము వచ్చాము అని? ఇన్ఫర్మేషన్ ఇవ్వను అసలు. అంటే చూడొచ్చు కూడా ఇక్కడ రాజు ఎప్పుడైతే లావణ్య దగ్గర నుంచి ఆ ఇంట్లో నుంచి వచ్చేసాడో ఇక్కడనే నివసిస్తూ ఉన్నాడు. గత 5 నెలల నుంచి అయితే ఇక్కడనే ఉంటున్నారని చెప్తున్నారు. వివాదం స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజులు వచ్చాడు, దాని తర్వాత రావడం మానేశారు. ఒకవైపు పోలీసులు రాజ్కి, నర్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకసారి విచారణకు రావాలి మీరు అన్నప్పుడు రాజ్ మాత్రం తన లాయర్ని పంపించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు గడువు కావాలి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఫీవర్ ఉందని ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. లావణ్య మాత్రం అనేక ఆరోపణలు పోలీసుల మీద లేదంటే రాజ్ మీద వేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటివరకు తెలియదు. నా పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఆర్జే
శేఖర్ బాష అన్న వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీసులు ఎందుకు వీటన్నిటి మీద కూడా చర్య తీసుకోవట్లేదు, ఎందుకు రాజ్ని రమ్మని ఒకసారి విచారణకు కూడా హాజరు అవ్వటం లేదు, ఇదంతా కూడా నాకు అన్యాయం జరుగుతుందని ఒకవైపు లావణ్య, మరోవైపు ఇదంతా రాజ్ పూర్తిగా కూడా కొట్టిపాడేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాకి నాకు ఎటువంటివి లేవు, తను ఒక డ్రగ్గిస్ట్, అమ్మాయి ఎప్పుడు ఏది మాట్లాడుతుందో ఎవరికి తెలియదు, తనను నమ్మకండి అంటూ రాజ్ ఓషన్, లావణ్య ఏమో నన్ను మోసం చేశాడు అంటూ రాజ్ మీద, ఇదంతా కూడా పెద్ద కాంట్రవర్సీగా మారింది. కానీ పోలీసులు కానీ దీని మీద చెక్ ఎయిట్ అయితే ఇప్పటివరకు అయితే చేయట్లేదని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు మాత్రం ఇది రోజు రోజుకి డైలీ సీరియల్ లాగా మారుతుంది. రాజ్ తరుణ్ని వర్జన్ తీసుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ రాజ్ తరుణ్ మీరు చూస్తున్నంటే మీ వర్జన్ కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పచ్చు. అదేవిధంగా రాజ్ ఇక్కడనే ఉంటాడు, కానీ ఎప్పుడైతే దుమారం రేగిందో అప్పటి నుంచి అయితే ఇక్కడ ఉండట్లేదని చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషియా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.